హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రాత్రికి రాత్రే ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి భారత్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సో అక్కడి నుంచి ఫారన్ మినిస్టర్ హనీఫ్ అత్మర్ మన విదేశీ వ్యవహారాల మంత్రికి కాల్ చేసి విషయాన్ని చెప్పుకోవడం జరిగింది మరి ఏం జరిగింది ఎలా జరిగింది ఏం జరగబోతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి గోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కాబూల్ అనే మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్లో ఒక కారు మీద బాంబు వేలింది ఏమిటా అని ఇన్వెస్టిగేట్ చేస్తే లాస్ట్కి ఆ బాంబు కారు మీద కాదు కారు లోపలే పేలి బ్లాస్ట్ అయింది అని అర్థమవుతోంది ఇది ఎక్కడో జరగలేదు కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్లో మరోవైపు రక్షణ శాఖ మంత్రి ఇంటికి సమీపంలోనే జరిగింది అంటే అతన్ని టార్గెట్ చేసి అతన్ని బెదిరించినట్లుగా అర్థమవుతోంది సో అతను రక్షణ శాఖ మంత్రి కూడా పొద్దున్నే ట్వీట్ చేశారు నేను సేఫ్గా ఉన్నాను నా ఫ్యామిలీ సేఫ్గా ఉంది టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో అంటూ ట్వీట్ చేయడం అయితే జరిగింది సరే అతను సేఫ్గా ఉన్నాడు ఓకే బట్ కాబూల్లో బాంబు పేలడం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తాలిబాన్లు కాబూల్కి కూడా ఎంటర్ అయిపోయారు అనే సంకేతాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సో అది ఒక సంకేతం కాబట్టి కాబూల్ని కబ్జా చేయనంత వరకు ఆఫ్ఘనిస్తాన్ ఒక ఎత్తు కాబుల్ని కబ్జా చేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్ మరో ఎత్తు సో అందుకే ఇంకా ఎప్పుడైతే కాబుల్లో ఈ బాంబు పేలుడు జరిగిందో వెంటనే ఫోన్ కాల్స్ వచ్చాయి భారత్కి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సెషన్ ఒకటి అర్జెంటుగా ఏర్పాటు చేయండి అని ఎందుకంటే మీ అందరికీ తెలుసు యుఎన్ఎస్సి ప్రెసిడెంట్ భారతే ఈ నెల సో యుఎన్ఎస్సి ప్రెసిడెంట్గా భారత్ ఉంది కాబట్టి భారత్కి వెంటనే ఫోన్ కాల్ వచ్చేసింది ఏమిటి అంటే మీరు యుఎన్ఎస్సి అర్జెంటు మీటింగ్ ఏర్పాటు చేయండి ఈ తాలిబాన్ టెర్రరిస్టుల యొక్క ఆగడాలను అడ్డుకట్ట వేసే విధంగా ప్రపంచమంతా కూడా మాట్లాడాల్సిందే దీని మీద చూస్తూ ఊరుకోవడం కుదరదు అని ఆఫ్ఘనిస్తాన్ క్లియర్గా చెప్పింది అండ్ ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది అంటే మన దేశం కోర్టులో ఎందుకంటే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ మన మిత్ర దేశం ఆఫ్ఘనిస్తాన్కు సమస్య వచ్చింది అట్ ద సేమ్ టైం యుఎన్ఎస్సిలో మనం ప్రెసిడెంటు మనం చెప్పిందే వేదం సో ఇప్పుడు యుఎన్ఎస్సికి పిలుపు వస్తుంది ఆ తర్వాత అందరూ మీట్ అవుతారు దీని మీద రెజల్యూషన్స్ వస్తాయి అండ్ భారతే డిసైడింగ్ ఫ్యాక్టరు అద్భుతం అనమాట ఇది ఏం జరగబోతుందో చూద్దాం మీరు కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి